నమస్కారమండి పిల్లలారా మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమానికి మీకు స్వాగతం తెలుగులో ఐదు ప్రధాన భాషా భాగాలు ఉంటాయని ఇంతకు ముందే తెలుసుకున్నాం నామవాచకాలు అంటే ఏమిటో చెప్పగలరా అవునండి పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటాం పదండి ఈరోజు సర్వనామాలను గురించి నేర్చుకుందాం సర్వనామం ప్రొనౌన్ నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు ఉదాహరణకు రఘు ఏడో తరగతి చదువుతున్నాడు రఘుకు ఆటలు అంటే ఇష్టం రఘు ఎవరితోనూ పోట్లాడదు రఘును గురించి అందరూ మంచి మాటలు మాట్లాడుతారు ఇందులో రఘు అనే చోట అతను అనే పదం వాడి చూడండి తొలి వాక్యంలో పూర్తి పేరు వాడాలి అది తప్పదు కాని తరువాతి వాక్యాలలో అతను చెప్తే చాలు పురుషులకు వాడే సర్వనామాలు అతడు ఇతను వాడు వీడు ఆయన ఈయన అనే సర్వనామాలు వాడవచ్చు ఉదాహరణకు అతను రవి స్త్రీలకు వాడే సర్వనామాలు ఆమె ఈమె ఆవిడ వంటి సర్వనామాలు వాడుతాం ఉదాహరణకు ఆవిడ మా పంతులమ్మ గౌరవించే వ్యక్తికి వాడే సర్వనామాలు వీరు వారు అని అంటాం ఉదాహరణకు వారు మంచివారు వస్తువులకు ఇతర ప్రాణులకు వాడే సర్వనామాలు అది ఇది అవి ఇవి ఉదాహరణకు అది కుక్క మన గురించి చెబుతున్నప్పుడు వాడే సర్వనామాలు నేను నా నాది నావి మేం మాది మావి మా మొదలైనవి మన గురించి చెబుతున్నప్పుడు వాడే సర్వనామాలు ఉదాహరణకు మేం విద్యార్థులం ఇది మా తెలుగు తరగతి గది ఈ పుస్తకాలు మావి ఎడుటి వారిని గురించి చెప్పేటప్పుడు వాడే సర్వనామాలు నీవు నీ నీది నీవి మీరు మీ మీది మీవి ఎడుతి వారిని గురించి చెప్పేటప్పుడు వాడే సర్వనామాలు ఉదాహరణకు నీవు అబ్బాయివి నీ సంచి పెద్దది ఈ సంచి నీది సంచిలో ఉన్న కలాలు నీవి
పక్క వారిని గురించి చెబుతున్నప్పుడు వాడే సర్వనామాలు. ఇతడు, అతడు. ఇతని, అతని. ఈమె, ఆమె. తన, తమ. వీరి, వారి, మొదలైనవి. ఎదుటి వారిని కలిసి చెప్పేటప్పుడు వాడే సర్వనామాలు. ఉదాహరణకు, మనం తెలుగు వాళ్ళం, ఇంక్లూజివ్. మారిషస్ దేశం మనది. అందమైన సముద్ర తీరాలు మనవి. ఇలా మనం మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు నామవాచకాలకు బదులు సర్వనామాలను వాడితే భావం చక్కగా వ్యక్తం అవుతుంది. విద్యార్థులారా, దీనితోనే మన ఈనాటి కార్యక్రమం పూర్తి అవుతున్నది. సర్వనామాలు అంటే ఏమిటో మీరు బాగా గుర్తించారని ఆశిస్తున్నాం. ఇక సెలవు. ధన్యవాదం. నమస్కారం.